ఈ ఉమెన్ ని క్యాండిడేట్స్ ని లీక్ చేసే వాళ్ళు సప్లై చేసే వాళ్ళు ఏజెంట్స్ ఐదుగురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 7 అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రేలే కుబేందరావు అలియాస్ చిన్న 6th స్టాండర్డ్ దాకా చెల్లినారు. ఈయన ఒక అంతమందు అగ్రికల్చర్ లేబర్ గా జీవనం స్టార్ట్ చేసి తర్వాత ఈ గనీ బ్యాగ్స్ లో బిజినెస్ చేసేవాడు, తర్వాత వెల్డర్ గా తణుకులో పనిచేశారు, తర్వాత కొన్ని రోజులు మళ్ళీ ఈ సింగపూర్ కు సౌత్ ఆఫ్రికా కూడా పనిచేయడం పోయినారు 2007 నుంచి 2014 దాకా. తర్వాత వచ్చి నర్సరావుపేట లో పికల్ బిజినెస్ చేశారు. పికల్ బిజినెస్ చేసి ఈయన బాగా లావిష్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి ఉన్నారు, చాలా డబ్బులు అవసరం ఉండింది. సో అప్పుడు ఆయన ఏ టికెట్ బుకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయనకు అంతకుముందు ఉన్న కాంటాక్ట్ ఈ ఎన్బిఎస్ ట్రావెల్స్ కుంభకోణం ఒక ఏజెన్సీ తీసుకుని ప్రతి ఒక్క టికెట్ బుకింగ్ చేసేందుకు 300 రూపీస్ అనే తీసుకునేవాడు. సో ఇట్లా ఆయన బిజినెస్ చేసినారు. తర్వాత అప్పుడే ఈయన ఈ బషీర్ అమ్మద్ అనేవాడు పరిచయం అయినారు. బషీర్ అమ్మద్ పరిచయం అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ 2 ఇయర్స్ దాకా ఇదే ఒక బిజినెస్ చేశారు, ఈ టికెట్ బుకింగ్ బిజినెస్. తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ ఒక ఫేక్ స్టాంప్ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇది మంచి బిజినెస్ అని చెప్పి తెలుసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈయన క్యాండిడేట్స్ ఏమో వీళ్ళు ఏజెంట్స్ ద్వారా తెప్పించేవాడు ఎవరు, ఈ కుబేందర్ రావు. తర్వాత ఆయన ఈ బషీర్ అమ్మద్ ద్వారా ఈ స్టాంప్స్ ఫేక్ బిజినెస్ స్టాంప్స్ బాలు ప్రసాద్ ద్వారా తెప్పించుకొని తర్వాత ఈ బషీర్ అహ్మద్ కు ఒక కాంటాక్ట్ ఉండింది కుమార్ అని చెప్పి శ్రీలంక, దాని ద్వారా ఈ ఫేక్ స్టాంపింగ్ పేపర్స్ తెప్పిస్తారు. ఇవి కువైట్ది.